ఈ ప్రపంచంలో సైన్స్కు కూడా అంత చిక్కని చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఒక చిత్రాన్ని మనం ఈస్ట్ గోదావరిలో చూడవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటలో ఉన్నాం మనం. ఈ పెద్ద దొడ్డిగుంట గ్రామంలో ఒక నుయ్యి చాలా ప్రాముఖ్యత గాంచింది. ఎందుకంటే ఈ నూతిలోని నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతిలోని నీటిని ఇంటికి పట్టుకెళ్ళి ఈ నీటిని తాగుతున్నారు. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ వాటర్ టిన్లు కూడా అమ్ముతున్నారు. వీటిని 20 లీటర్లు 5 లీటర్ల టిన్లు అమ్ముతుండటంతో వీటిని హైదరాబాదు తదితర ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి వారు వినియోగిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు వెనకవైపు ఉంది ఒక నుయ్యి. ఈ నుయ్యిలోని నీటిని తాగితే కవల పిల్లలు పుడతారట. ఇప్పుడు ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా అంటే కొన్ని నిదర్శనాలు చూస్తే నమ్మక తప్పదు. ఇది మనం ఈ పెద్ద దొడ్డిగుంటలో చూడవచ్చు. ఈ నుయ్యి దగ్గర నీటిని తీసుకెళ్ళడానికి స్థానికులు చాలామంది ఉన్నారు. మన పక్కన ఉన్నారు ఈయన. ఈయన పేరు ఈయనది ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది సింగంపల్లి అట. మీ పేరండి? వీరకృష్ణ. ఈయన అడిగి ఈ నుయ్యి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, ఈ నుయ్యి ఎప్పటి నుంచి ఇలా అనుకుంటున్నారు పిల్లలు కవల పిల్లలు పుడతారని చెప్పి? అంతకుముందే ఉందండి, పేరు ఉందండి పిల్లలు పుడతారని. ఈ సంవత్సరం బాగా పబ్లిసిటీ ఎక్కువైందండి. ఓకే అండి, మీ గ్రామంలో ఎంతమందికి కవల పిల్లలు పుట్టారు ఇలా నీటిని తాగడం వల్ల? ఇప్పుడు ఉన్న గ్రామంలో అయితే 120 మంది కవలలాగా ఉన్నారండి ప్రస్తుతం. 120 జంటలు అంటారా? 120 జంటలు. 120 జంటలు కవల పిల్లలు పుట్టారు. మీ సింగంపల్లిలో? సింగంపల్లి అంటే పిల్లలు ఏంటంటే పిల్లలు కదుతారు కానీ కవల పిల్లలు ఉంటారు. కవల పిల్లలు ఉంటారు కానీ పట్టుకెళ్తున్నారు ఈ నీళ్ళ మీద నమ్మకంతో. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ కవలల నుయ్యి ఇటీవల కాలంలోనే ప్రాముఖ్యత గాంచినప్పటికీ ఎన్నో ఏళ్ళుగా ఈ నుయ్యి ప్రాముఖ్యత ఈ స్థానికులకు తెలుసు. అందుకనే ఎన్నో ఏళ్ళుగా ఈ నుయ్యిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ బావిలో కొబ్బరికాయలు పసుపు కుంకుమ వేయకూడదని చెప్పేసి ఇక్కడ మీకు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తమ గ్రామానికి ఎంతో పేరు తెచ్చిన ఈ నుయ్యిని వారు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నుయ్యి పక్కనే సంతానలక్ష్మి దేవత గుడి కూడా కట్టారు. ఈ గుడిలో మీరు చూడొచ్చు ఈ నూతిలో నీటిని తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంతానలక్ష్మి దర్శించుకుని వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటుంటారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి, మాది ఈ ఊరండి దొడ్డిగుంట అండి. మాది గ్రామం పక్కనండి పొలం, నుయ్యి దగ్గరండి మా పొలం. అది గత 100 సంవత్సరాలుగా మా పెద్దల పూర్వీకులు అందరూ మంచినీళ్ళు ఇవే తాగేవారండి. మామూలుగా నీళ్ళు ఇయ్యేత మేము ఇయ్యే తాగుతాం, ఊరు అందరు కూడా ఇయ్యే తాగుతారండి. మాకు ఏమీ తెలియదండి. మా ఊళ్ళో మాస్టర్ అని ఒక అతను ఉండేవాడండి. ఆ మాస్టర్ పిల్లలు కవల పిల్లలు పుట్టారండి. అతనికి మా ఊళ్ళో బడి చెప్తానండి. ఎంత చేత పుట్టారు కవల పిల్లలు. అలాగని నీరు హైదరాబాద్ శాంపుల్ పెట్టుకెళ్ళారండి. శాంపుల్ పెట్టుకెళ్తే నీటిలో పిల్లలు పుట్టే లక్షణాలు ఉన్నాయని చెప్పారండి. ఎంతండి ప్రస్తుతం? అందుచే అప్పుడే 10 సంవత్సరాల కింద నుంచి ఉన్నదండి ఇది. గారు మీది పెద్ద దొడ్డిగుంటలు అండి? పెద్ద దొడ్డిగుంటలు అండి. మీ పేరు చెప్పండి. వెల్మంత రామకృష్ణ అండి. మీకు ఈ నుయ్యి గురించి ఎంతవరకు తెలుసు? నాకెప్పుడు ఇంచుమించు 65 సంవత్సరాల పైన ఉన్నాయండి. నాకన్నా పెద్దోళ్ళు ఇద్దరు కవలోళ్ళే, అంటే వాళ్ళకి 68 దాకా ఉంటాయండి. వాళ్ళు ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఒక అతను కాలం చేశాడు. అయినా ఇంకా మా ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చాలామంది ఉన్నారండి. ఇంచుమించు ఇప్పుడు మా హై స్కూల్లోనే ఇంచుమించు 15 జంటల దాకా ఉన్నారు ఒక పిల్లలు. అక్కడ అలా అలా మొత్తం లోకల్లో ఉంటారు, చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఈ సంవత్సరం ముందు సంవత్సరంలో అయితే 10 మంది దాకా పిల్లలు. మాకు మే నెల ఒక నెల ఒట్టిపోద్దండి, ఆ నెల శుభ్రం చేసేస్తాను ఇయ్య. తర్వాత మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు నీళ్ళు ఉంటాయండి. మే నెల ఒట్టిపోయినా కానీ మాకు సరిపడక ఊడుతుందండి. ఎప్పుడున్నది ఊడతాం. ఈ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి నీళ్ళు తోడుకోవడానికి అభ్యంతరం చేయమండి. ఎవరైనా వాళ్ళకి మంచిగా తోడుకుపోతుంటారండి. ఇప్పటి నుంచో అలా ఉండకుండా ఇప్పుడు ఒక ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం మేస్టర్ ఆయన వచ్చాడండి ఇక్కడికి. ఆయన వచ్చి ఇక్కడ కాపురం ఉండటం, ఆయనకు ముందు మగపిల్ల పుట్టాక తర్వాత మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు పుట్టారండి. ఇప్పుడు ఉన్నారండి వాళ్ళు పెద్ద మనిషి అయ్యారు, పెళ్ళిళ్ళు కూడా వచ్చారండి. రాయమండ్రిలో ఉన్నారు, దత్తాత్రేయ గూడు పక్క పైకి ఉన్నారండి. అక్కడ ఆయన ఈ దీన్ని అంతా లాక్కొచ్చాడండి బయటికి. ఊళ్ళో ఎన్ని జంటలు ఉంటారండి కవల పిల్లలు? ఉంటారండి ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాళ్ళు అయితే ఇంచుమించు 20 జంటలు ఉంటాయండి. ఈ నుయ్యిని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచుతామండి మేము. ఈ బీసింగ్ గట్ట వేస్తామండి, అన్నీ మేము పవిత్రంగా ఉంచి బట్టి ఇంకా ఇది పద్ధతిలో ఉందండి. ఇంకా ఇది దీన్ని ఎవరు ఎవరో పాడు చేయడానికి ఒప్పుకోమండి. ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమన్నా చేయాలంటారా ఈ నుయ్యిని?
చేత చేసుకోవచ్చండి. మా ముందు ఏంటంటే అండి, నీళ్ళు తాగడం మాకు ఆరోగ్యం బాగుంటుందండి. ఆరోగ్యం ఇప్పుడు ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉంటాం. ఎక్కువ మాకు హాస్పిటల్కి వెళ్ళవలసిన పని ఉండదు. ఈ నీళ్ళు తాగుతానండి కంటిన్యూగా తాగితే ఈ కీళ్ళు నొప్పులు శుభ్రంగా పోతాయండి. తాగితే పిల్లలు పుట్టడం అనే దానితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కీళ్ళ నొప్పులు ఏంటంటే కంటిన్యూ చేసుకోవాలండి. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారండి, కొన్ని నీళ్ళు తాగి అవి మళ్ళీ అక్కడ కొన్ని నీళ్ళు తాగి అవి తాగడం కాదండి. ఇప్పుడు అనేది కంటిన్యూ చేసి ఇప్పుడు ఇవే వాడుతూ ఉంటామైతే మీకు ఆరోగ్యం చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఏ విధమైన తెగులు రాదు. తర్వాత పిల్లలు ఇప్పుడు ఈ నుయ్యి తవ్వి ఎన్నాళ్ళు అవుతుంటారు? ఇంచుమించు ఒక 110 మాకు తెలియదు కానండి. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు, అప్పటికే ఇది ఉందండి. మా తల్లిదండ్రులు అప్పటికే ఇప్పుడు మేము ఎరగనప్పటికే ఉందని చెప్పుకోవాలండి మా తల్లిదండ్రులు. ఇంచుమించు దీనికి ఒక 150 140 దాకా ఉంటుందండి వయసు. ఎక్కడి నుంచి అండి, వైజాగ్ నుంచి కడప నుంచి మొత్తం ఎక్కడి నుంచి పోయి వస్తుందండి. మీకు ఆదివారం అయితే ఇక్కడ తీర్థంగా ఉంటుందండి. ఇక్కడ జనం అంత జనం వస్తున్నారు. అదండి ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే మనకు నమ్మకం అనేది ఉంటే జరుగుతుందండి కరెక్ట్గా. ముందు నమ్మకం కావాలి. మనం ఏంటంటే ప్రతి కొంతమంది ఎటకారంగా చూసిన పని ఎటకారంగా ఉంటుంది, మనస్ఫూర్తిగా నమ్మినోడికి కరెక్ట్గా ఉంటుందండి. నా పేరు గణేష్, మేము రాయమండ్రి నుంచి వస్తున్నాం. మాకు దగ్గర చుట్టాలు కూడా ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే చెప్పారు, కవల పిల్లలు పుడుతున్నారు బావి దగ్గర పలానా ఊరని చెప్తే మేము గత 2 వారాల నుంచి వచ్చి 10 రోజులకోసారి వచ్చి మంచినీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ భగవంతుడి మీద నమ్మకం మీద మేము వచ్చాము.